ఎన్నికల కోడ్ రావడంతో కేసీఆర్ దశాబ్ద శకం ముగిస్తుందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఎన్నికల కోడ్ వస్తుందని ఆగమేగాల మీద బీసీ బంధు, దళిత బంధు, ఇళ్ల మంజూరు పత్రాలు ఇచ్చారని విమర్శించారు. ఐదేళ్లలో ఈ పథకాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. గృహ నిర్మాణానికి 12,000 కోట్లు, దళిత బంధుకు 17,000 కోట్ల రూపాయలు కేటాయించి ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కేటాయించిన నిధులను లబ్ధిదారులకు అందేలా చూస్తామన్నారు జీవన్ రెడ్డి. అగచ్చ బీసీ బంధు, అగచ్చే అదేంటి మైనార్టీ బంధు, గృహలక్ష్మి ఏమో జరిగిపోయి ఏమో జరిగిపోయి కొంత కోడ్ రావడంతో కథ ముగిసింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే టీఆర్ఎస్ కథ ముగియడం అంటే కేసీఆర్ కథ ముగిసిందా. ఇక్కడ హౌసింగ్ నిరుపేద వర్గాలకు ఏదైతుందో ఇంత నిలువ నీడ చూపెట్టేటువంటి గూడు, ఇది నిరంతరం కొనసాగుతున్న ప్రక్రియ. రెండో పర్యాయం అధికారానికి వచ్చినటువంటి అటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎక్కడైనా ఒక ఇల్లు మంజూరు చేసింది అని అంటున్నాను నేను. నిధులు లేక కాదు, మీకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 12,000 కోట్ల బడ్జెట్ శాసనసభ ఆమోదం తెలిపింది. 4 లక్షల ఇండ్లు నిర్మాణం తలపెట్టాలని చెప్పాను 2022-23 ఆర్థిక సంవత్సరం. ఒక ఇల్లును కట్టే పాపన పోయినారే. ఇవాళ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడబోతుందని చెప్పని ఓ మంజూరు కాగితం అయితే ఇచ్చిన నేను దాన్ని ఏం చెప్తావు.